సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా బొగ్గులారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదానికి గురైన సెంటనరీ కాలనీ వాసులు. ఈ సందర్భంగా పెద్దపల్లి నుండి సెంటనరీ కాలనీ వెళ్తున్న బోయిని రాజయ్య రాజేశ్వరి ద్విచక్ర వాహనాన్ని బొగ్గులారి ఢీకొనడంతో రాజేశ్వరి అక్కడికక్కడే తలపాగి మృతి చెందగా రాజయ్యకు గాయాలయ్యాయి. పోలీసులు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా నియోజకవర్గంలోని శాసనసభ్యుల అభ్యర్థుల ఖరారు కానందున ఆయా నియోజకవర్గ ప్రజల్లో ఈ విషయం ఉత్కంఠ భరితంగా మారింది. ఈ విషయమే సిఎంటీవీ ఆధ్వర్యంలో ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది. అనంతరం సర్వే నిర్వహణలో ప్రజల యొక్క అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మనం ఉన్నాము. తూర్పు కోట. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం ఏ ఎమ్మెల్యేకు ఎవరికైతే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది వాళ్ళ మాటల్లోనే ఒకసారి మనం విందాం. తూర్పు నియోజకవర్గంలో శ్రీ ఎర్రవెల్లి ప్రతిభరావు గారికి టికెట్ ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఆయన ఎందుకంటే ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసమే రాజకీయాలలోకి వచ్చిండు. ఈరోజు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఏది పదవి ఆశించకుండా ప్రజల కోసమే పనిచేస్తూ ప్రజలకు అతని మీద ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ప్రజలకు పనిచేస్తాడనే ఒక అభిప్రాయంతో ప్రజలలో తూర్పు నియోజకవర్గంలో ప్రతిభరావు గారికి టికెట్ ఇస్తే గెలిపించుకోవాలనే ఒక ఆలోచనతో ఈరోజు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయనకు తప్పకుండా టీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇది మొదటి నుంచి కుల సంక్షేమ పదవులలో ప్రచారం చేస్తాను. ప్రతిభావ అనేది రెండు అవగాహనతో పనిచేస్తాను. కుల అనుకూలమైన పరిస్థితి లోపల ఆయనకు కేతు అనేది ఇక్కడ ఉన్న వయసు. అది ఇప్పటి నుంచి టికెట్ దయాకర్ సార్ గారికి ఇస్తే బాగుంటుందని అనుకుంటాను. నరేందర్ గెలిపించుకుంటాం. ఇప్పుడు టికెట్ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఒకవేళ అధిష్టానం కేసీఆర్ గారు ఇవ్వాలనుకుంటే మాత్రం ఎర్రబెల్లి ప్రతిభరావుకు ఇస్తే తూర్పు విజయము ముందు పడుతుంది. లేని పక్షంలో ఎవరికి ఇచ్చినా కూడా సెకండరీ కాంగ్రెస్ విన్ అవుతుంది తూర్పులో.